ఓకే పిల్లలు
कबड्डी आटलो इप्पुडु एट्ला आडेदो चूसिरु कदा దానికి ఒక నియమం ప్రకారం మనం ఆడాలి ఆ కబడ్డీ ఆట నియమాలు ఒకసారి చూద్దాం ఆ పిల్లలు ఇప్పుడు ఒక జట్టు నుండి ఇంకొక జట్టుకు పోయేటప్పుడు పూత ఎక్కడైతే మధ్య గీత ఉంటుందో ఆ మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడి వరకు కొనసాగించాలి అలా కాకుండా పూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లే ఇంకొక నియమం చూడండి దీంట్లో ఉన్న ఆటగాళ్ళు కోర్టు హద్దులు గీతలు అంటే హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే అట్లాగే అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెళ్ళపల కూర్చోవాలి అంటే కూర్చుండే స్థలం ఉంది కదా ఆ స్థలంలో కూర్చోవాలి జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలో మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి అట్లాగే ఆటగాళ్ళందరూ ఎవరు కూడా గోర్లు పెంచుకోరాదు శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని కబడ్డీ ఆట ఆడరాదు అట్లాగే ఆడపిల్లలు అయితే ఆటలు ఆడేటప్పుడు జుట్టు గాని జడ పట్టుకొని లాగడం గాని ఈ ఆటలో చేయరాదు ఓకేనా పిల్లలు ఓకే పిల్లలు ఇప్పుడు మనకు ఆటలకు నియమాలు ఉన్నట్టు ప్రతి విషయంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పాఠశాలే ఉంది మన పాఠశాల కూడా ఒక నియమం ప్రకారం నడవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పొద్దునే 9 గంటలకు ప్రార్థనకు రావాలి అట్లాగే మధ్యాహ్నం భోజనం చేయాలి అంటే నియమం ప్రకారం పనిచేస్తే మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆ ఫలితాన్ని మనం సాధించవచ్చు అట్లాగే మన రాష్ట్రానికి నియమం ఉంటుంది దేశానికి కూడా నియమం ఉంటుంది మరి దేశానికి నియమం ఏంటిది మనం ఒక రాజ్యాంగాన్ని రాస్తున్నాం అంటే ఆ రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం నడవాలి అట్లా ఈ నియమాలు ప్రతి దాంట్లో నియమాలు ఉంటాయి కాబట్టి నియమం ప్రకారం చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు అట్లాగే ఇప్పుడు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం మనం రోడ్డు మీద ఇష్టమైన నడిస్తే ఏమవుతుంది ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఒక నియమం ప్రకారం నడుచుకుంటే మనం అనుకున్న గమ్యానికి చేరుకోవచ్చు అట్లాగే మనం ఆటలు ఆడేటప్పుడు గాని మన ఇంట్లో ఉండేటప్పుడు గాని మన పాఠశాలలో గాని ఏది కూడా మనం ఒక నియమం అంటే ఒక టైం టేబుల్ ప్రకారం నడుచుకుంటే ఏదైనా మనం సాధించవచ్చు ఓకేనా పిల్లలు ఓకే బాయ్. Come on, let's cheer up the teams. The cheer us for Gooders. The cheer us for VM. Last few moments. 1 minute more. 1 minute more.